श्री गुरुभ्यो नमः। ओम विघ्नेश्वराय नमः। ओम श्रीमन्नाय नमः। ओम गुरुमंत्रम योगमु। ओम परब्रह्म परमात्म नमः। जगदुत्पत्ति स्थिति प्रलय कराय ब्रह्म हरिहराय त्रिगुणात्मे सर्वकविता गाने दशे दशे दत्तात्रेय नमितंतिनि सिद्धि कुरु कुरु स्वाहा। ओम गुरुभ्यो नमः। ఈ రోజుల్లో మనము సాధారణంగా ప్రజలందరూ ప్రతి ఒక్క సొంత ఇంటి కల కోసము ఆరాటపడుతూ ఆ సొంత ఇల్లు నిర్మించుకొని ఆ నిర్మాణమైన తర్వాత నివసిస్తున్న ఆ గృహంలో పూజా మందిరంలో ఎటువంటి చిత్రపటాలు ఉంచాలి దైవానికి సంబంధించింది, బెడ్రూమ్లో ఎటువంటి చిత్ర అలంకరణతో సంబంధించిన నేచర్కి సంబంధించిన ఫోటోలు ఎటువంటివి మనము బెడ్రూమ్లో పెట్టాలి, అదేవిధంగా హాల్కి సంబంధించిన డెకరేషన్ కోసం అలంకరణ, ఎందుకంటే ఇంటికి అలంకరణ ప్రియులు కొంతమంది ఉంటారు, అది మనకి బంధువులు కానీ రిలేషన్స్ కానీ మనకి కావలసిన వ్యక్తులు కానీ మనం ఇంటికి వచ్చినప్పుడు ఆ సీనరీస్ చూసి ఆ అలంకరణ చూసి మన గృహము చాలా వరకు చాలా బాగుంది అని అంటుంటారు. కాబట్టి ఆ సీనరీస్ కోసము ఆ చిత్రపటాల కోసము మనం ఈరోజు ఏ చిత్రపటాలు మన గృహంలో ఉంచితే లాభదాయకంగా ఉంటుంది, లక్ష్మీ కలిసి వస్తుంది, సుఖశాంతులు ఉంటాయి గృహంలో అనే దాని గురించి, ఏ చిత్రపటాలు మనకి గృహములో ఉంటే నష్టాలు జరుగుతాయి, కష్టాలు జరుగుతుంటాయి, ఆర్థిక సమస్యలు వస్తుంటాయి, భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో ఇబ్బందులు కలుగుతుంటాయి అనే టాపిక్ మీద మనం ఈరోజు తెలుసుకుందాము. ఆ విషయంలో మనం కొన్ని విషయాలు ముందుకు తీసుకెళ్దాము. ప్రతి ఒక్కరూ గృహాన్ని నిర్మించుకున్న తర్వాత గృహానికి ముందు ద్వారం అంటారు, సింహద్వారము. ఆ సింహద్వారానికి మనము ప్రత్యేకమైన ఒక గుర్తింపు. హైందవ మతంలో మనకి సింహద్వారానికి చాలా ప్రాముఖ్యత, ఎందుకంటే ఒక కార్యము కొంచి ఒక విజయం చేసుకుని రావడానికి వెళ్ళటానికైనా సింహద్వారం నుంచి బయటికి వెళ్తుంటాము. మనమే అనేకమైన బిజినెస్ పరంగా వృత్తిపరంగా బయట విషయాలలో అన్నిటినీ విజయం చేసుకొని మనకి ఇంట్లో ప్రవేశిస్తూ ఉంటాము. దీని సింహద్వారం చాలా మనకి ముఖ్యమైనది. ఆ సింహద్వారం యందు మనము దుర్గాదేవి పటము కానీ పైన సింహద్వారము పైన ఆంజనేయ స్వామి అంటే పంచముఖ ఆంజనేయ స్వామి పటమైన లేదు అంటే కన్నుదృష్టి గణపతి అని ఉంటాడు పటము, ఆ పటము ద్వారా మనము సింహద్వారము పైన పెడితే ఆ సింహద్వారం యొక్క నెగిటివ్ ఎనర్జీ బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ మన గృహంలో రాకుండా అవి చేరకుండా మనకి కొన్ని నష్టాలు కష్టాలు కలగనీయకుండా సింహద్వారము యందు ఉంచిన చిత్రపటము దైవానికి సంబంధించింది మీరు ప్రతిష్ఠిస్తే మీకు జరగవలసిన నెగిటివ్ ఎనర్జీ అనేది వైదొలిగి పోతుంది. స్వామివారిని ఆ దేవతామూర్తులను మనం ఉంచితే చాలా మంచి జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన గమనిక. చాలామంది మనకి సింహద్వారం యందు ఏ చిత్రపటమని కానీ దైవానికి సంబంధించింది పెట్టకుండా అలాగే వదిలేస్తుంటారు. ఇది ఫాలో అవుతే మీ కుటుంబానికి మీ కుటుంబ వ్యక్తులకు వెంటబడి వస్తున్న నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ చిత్రపటాలు మనకి సింహద్వారం నుంచి కాలు లోపలికి పెట్టిన తర్వాత ఆ నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది, ఆ దైవం మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన ఒక యోగము, ఇది అందరు ఫాలో అవ్వండి, చాలా మంచి జరుగుతుంది. తప్పక ఈ విషయాలను మీరు ఫాలో అయ్యి 10 మందికి చెప్పి దీని మంచి అనేదాన్ని 10 మందికి తెలియపరచండి, చెడు అనేదాన్ని అది మీ అంచులకు కానీ మీ వైపు కానీ మీ బంధువుల వైపు కానీ రానియకుండా జాగ్రత్త పడి ఆ దుర్గాభవాని ఆశీస్సులు మీ కుటుంబ వ్యక్తులకు మీ పిల్లలకు ఆయు ఆరోగ్యాలు సమర్పించి అష్టౌశ్వర్యాల భోగభాగ్యాలు సమర్పించి మీ కుటుంబాన్ని ఎల్లవేళ్లా ప్రపంచాన్ని అందరినీ కాపాడాలని ఆ దుర్గాదేవి యొక్క సుఖశాంతులు మీ కుటుంబానికి వర్తించాలని సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.